హాయ్ 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 హలో, ఫిజిక్స్ వాళ్ళ టార్గెట్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనము ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ క్వశ్చన్స్ పడతాయి, ఏ టాపిక్ని మనం డ్రిల్లింగ్ చేయాలనేటువంటిది ఈ మెయిన్ ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మనం స్ట్రెస్ చేస్తే మనకి స్కోర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటిది ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. పెరీ ప్లానేటా అమెరికానా, సరే దీంట్లో ఇవాళ యాజ్ యూజువల్గా మార్ఫాలజీ, అనాటమీ, ఫిజియాలజీ మొత్తం చూస్తామండి. వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 3 క్వశ్చన్స్ వస్తాయండి దీంట్లో. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లోంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, 3 క్వశ్చన్స్. అండ్ దీంట్లో మౌత్ పార్ట్స్, యూనో కాక్రోచ్లో ఉండే మౌత్ పార్ట్స్ ఏంటండి, బైటింగ్ అండ్ చూయింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్, కొరికి నమిలే ముఖ భాగాలు అంటారు. అంటే అన్ని ఇన్సెక్ట్స్లో బైటింగ్ అండ్ చూయింగ్ ఉండవు కదా, స్పాంజింగ్ అండ్ సైఫనింగ్, ల్యాపింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌత్ పార్ట్స్ ఉంటాయి. దీంట్లో బైటింగ్ అండ్ చూయింగ్, అండ్ యూనో బైటింగ్ అండ్ చూయింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ని టిపికల్ మౌత్ పార్ట్స్ అని కూడా అంటారు. ఎందుకు టిపికల్ మౌత్ పార్ట్స్ అంటారో మీరు కామెంట్లో చెప్తే కొంచెం సంతోషంగా ఉంటుంది. చూద్దాం, అంటే టెక్స్ట్ బుక్లో అయితే లేదండి, జస్ట్ గెస్. ఓకే, అలాగే మేల్ అండ్ ఫీమేల్ అబ్డామిన్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇద్దరిలో 10th స్టెర్నమ్ కనపడదు, అది వేరే విషయం, అది సిమిలారిటీ. 9 స్టెర్నమ్ మాత్రమే మేల్లో కనిపిస్తే ఫీమేల్లో 7 స్టెర్నా కనపడతాయి, 8th 9th లోపలికి వచ్చేస్తాయి. అండ్ బ్రూడ్ పౌచ్, అబ్డామినల్ పౌచ్ ఫామ్ చేసేది 7th సిగ్మెంట్, ఇలా బోట్ షేప్లో ఉండే 7th, యాంటీరియర్ 8, అండ్ రూఫ్ వచ్చేటప్పటికి 9. సరే, నేను మళ్ళీ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాను. అలా అబ్డామిన్కి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే యానల్ స్టైల్స్ ఓన్లీ మేల్లోనే ఉంటాయి, ఫీమేల్లో ఉండవు, అండ్ యానల్ సెర్స ఇద్దరిలో ఉంటాయి అట్లా అన్నట్టు. అండ్ మజిల్స్ ఫర్ ఫ్లయింగ్, ఏ మజిల్స్ యూజ్ అవుతాయి, జనరల్గా ఫోర్ వింగ్స్ దే అవి హెల్ప్ చేయడానికి ఉపయోగపడవు ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లయింగ్. కాక్రోచ్ ఆ ఫ్లయింగ్ చేసేటప్పుడు ఆ ఫోర్ వింగ్స్ని ఇలా పెట్టేస్తుంది, హైండ్ వింగ్స్ని మాత్రం ఇలా ఫ్లిక్కరింగ్ చేస్తుంది. డోర్సల్ లాంగిట్యూడల్ మజిల్స్, డోర్సల్ వెంట్రల్ మజిల్స్, రెస్పిరేషన్ అనేమో వెంట్రల్ లాంగిట్యూడల్ మజిల్స్, ఇలా ఏ మజిల్స్ యూజ్ అవుతాయి అనేటువంటిది పాయింట్ను స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. డైజెషన్లో నేమ్ ఆఫ్ ది స్ట్రక్చర్ అది ఏ పార్ట్లో ఉంది అని, సారీ ఏ పార్ట్లో ఉంది. సారీ, అది ఏ పార్ట్లో ఉంది, ఆ స్ట్రక్చర్ ఏ పార్ట్లో ఉంది అనేటువంటి పాయింట్. అండ్ అంటే ఐ మీన్ టు సే క్రాప్, గిజర్డ్, ఇంటెస్టైనల్ సీకే, అలాగే మిసెంట్రానర్, మిడ్గెట్, మాల్పీజన్ ట్యూబిల్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ హైలీ కాయిల్డ్ పోర్షన్ ఏది, వైడ్ పోర్షన్ ఏది, క్యూటికులర్ లైనింగ్ దేంట్లో ఉంటుంది, అలా నేమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ స్పెసిఫిక్ ఫంక్షన్. సెలవరీ గ్లాండ్స్లో సీక్వెన్స్ అనమాట, కామన్ రెసిప్టికులర్ డక్ట్, మీడియం సెలవరీ డక్ట్, రిజర్వాయర్ డక్ట్, ఆ సీక్వెన్స్ అనమాట, డిఫరెంట్ సెలవరీ డక్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది అనే సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్లో ఆఫ్ బ్లడ్, బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ సీక్వెన్స్ ఏంటి, అంటే సైనసెస్లోంచి, ఆస్ట్రియాలోంచి హార్ట్లోకి వెళ్ళి, త్రూ వాల్వ్స్ అయోటాలోకి వెళ్ళి, హెడ్లోంచి మళ్ళీ సైనస్లోకి రావడం, ఆ సీక్వెన్స్ అనమాట. అలాగే నేమ్ ఆఫ్ ది ఎక్స్క్రిటర్ స్ట్రక్చర్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ కార్పోర్ ఎడిపోజా ఉన్నాయి, దాంట్లో యూరేట్ సెల్స్ ఉంటాయి, యూరికోస్ గ్లాండ్స్ ఓన్లీ మేల్ కాక్రోచ్లోనే, మాల్పీజన్ ట్యూబిల్స్ అందరిలో, నెఫ్రోసైట్స్ వచ్చేటప్పటికి అందరిలో ఉంటాయి, వాటి ఫంక్షన్ తెలియదు, మేబీ ఎక్స్క్రిషన్ అని చెప్తాం. అలా నేమ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ కన్సర్న్ ఫంక్షన్, పార్ట్ ఆఫ్ బ్రెయిన్, లొకేషన్, ఫంక్షన్, ఫోర్ బ్రెయిన్, ప్రోటోసెరిబ్రమ్, డ్యూటోసెరిబ్రమ్, ట్రైటోసెరిబ్రమ్, సెన్సరీ పోర్షన్ ఏది, మోటార్ పోర్షన్ ఏది, ఏ పార్ట్స్ని సెన్సరీ పోర్షన్ కంట్రోల్ చేస్తుంది, ఏ పార్ట్స్ మోటార్ పోర్షన్ కంట్రోల్, అక్కడి నుంచి మోటార్ పోర్షన్కి వస్తూ ఉన్నాయి, అలాగే డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ మీద ఎన్ని గ్యాంగ్లియా ఉంటాయి, లార్జెస్ట్ గ్యాంగ్లియా అనేది, ఏ అబ్డామినల్ సెగ్మెంట్ మీద గ్యాంగ్లియా ఉండదు, ఈ పర్టికులర్ పోర్షన్ అని బట్టి చాలా ఇంపార్టెంట్. అలాగే విజరల్ గ్యాంగ్లియాలు వచ్చేటప్పటికి ఫ్రాంటల్, హైపోసెరిబ్రల్, ఇంగ్లూవియల్, విజరల్ ఇవి ఉన్నాయి కదండి, నేమ్ ఆఫ్ గ్యాంగ్లియా ఆటోనమిక్ నెర్వస్ సిస్టమ్లో, ఆ నేమ్ ఆఫ్ గ్యాంగ్లియా అది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనే పాయింట్ ఇంపార్టెంట్. సెన్స్ ఆర్గన్ నేమ్, లొకేషన్, ఆల్ఫాక్టరీ సెన్సిల్ ఎక్కడ ఉన్నాయి, థర్మో రిసెప్టార్స్ ఎక్కడ ఉన్నాయి, ఇట్లా అనమాట. నేమ్ ఆఫ్ ద కన్సర్న్ పోర్షన్, జాన్స్టన్స్ ఆర్గన్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, అట్లా నేమ్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్ అండ్ ఇట్స్ లొకేషన్. రీప్రొడక్టివ్ సిస్టమ్లో పార్ట్ ఆఫ్ ది రీప్రొడక్టివ్ సిస్టమ్, లొకేషన్, ఫంక్షన్, అంటే ఎవరిది కాక్రోచ్ కదండి, కాక్రోచ్లో మష్రూమ్ షేప్డ్ గ్లాండ్ ఎక్కడుంది, ఇజాక్యులేటరీ డక్ట్ సీక్వెన్స్ ఏంటి, స్పాంప్స్ వచ్చేటప్పటికి స్పాంప్స్ సీక్వెన్స్ ఏంటి, సోకాల్ టెస్టిస్లోంచి, ఆ వాస్ డిఫరెన్స్లోంచి, త్రూ సెమినల్ వెసికల్స్ అవి ఇజాక్యులేటరీ డక్ట్లోకి ఓపెన్ అవటం, ఆ సీక్వెన్స్, అలాగే గ్రూప్ ఆఫ్ స్పాంప్స్ సెల్స్ చుట్టూ 3 లేయర్స్ ఉంటాయి, ఆ 3 లేయర్స్ని ఎవరు ఫామ్ చేస్తారు, ఇది మెయిన్ సంబంధించి. అదే ఫీమేల్లో వచ్చేటప్పటికి ఓవరీస్ 2 to 6 సెగ్మెంట్స్లో ఉంటాయి, ఓవారియల్ ఈచ్ ఓవేర్, ఒక ఓవరీలో 8 ఓవారియల్స్ ఉంటాయి, ఆ సీక్వెన్స్ అనమాట. మీడియన్ కామన్ ఓవిడక్ట్ ఎక్కడ ఉంటుంది, వెజైనా ఏ సెగ్మెంట్ దగ్గర ఓపెన్ అవుతుంది, ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేమ్ ఆఫ్ దట్ కన్సర్న్, అంటే ఇప్పుడు స్పెర్మాతీకే ఎక్కడ ఉన్నాయి,
కొల్లేటరల్ గ్లాండ్స్ ఫంక్షన్ ఏంటి, రైట్ పద్ధతిలా లెఫ్ట్ పద్ధతిలా, లెఫ్ట్ పద్ధతిలా స్పర్మాతీకే ఏది శాక్ లాగా ఉంది, ఏది ఫిలమెంటస్ లాగా ఉంది, ఆ పర్టికులర్ పోర్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే పారోమెటాబోలస్ అని ఎందుకు అంటారు, పారోమెటాబోలస్ అని ఎందుకని అంటారంటే జనరల్గా ఎక్కడ కాక్రోచ్ డెవలప్మెంట్లో నింఫ్ ఉంటుంది, ఆ నింఫ్ ఎగ్జాక్ట్గా చూడటానికి అడల్ట్ లాగా ఉంటుంది అన్నమాట, ఇట్ రిజంబుల్స్ లైక్ అడల్ట్, అందుకని దాన్ని పారోమెటాబోలస్ అని కూడా అంటాము. అలాగే మోల్టింగ్స్, ఎన్ని మోల్టింగ్ జరుగుతాయి, 13 మోల్టింగ్ జరుగుతాయండి. అలాగే నెంబర్ ఆఫ్ ఎగ్స్, ఒక ఓవారియల్ నుంచి ఒక ఎగ్, అంటే ఒక ఓవరీ నుంచి ఒక ఓవరీలో 8 ఉంటాయి కాబట్టి 8+8 16 ఎగ్స్ అన్నమాట. అలాగే ఊతిక, 9-10 ఊతిక పెడుతుంది దాని లైఫ్ స్పాన్ మొత్తంలో. ఈ నెంబర్స్ ఇంపార్టెంట్ అనమాట, నెంబర్ కలర్ కూడా ఇంపార్టెంట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, రైట్. అండ్ నౌ సో రివిజన్ ఆస్పెక్ట్లో ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ మార్క్ పెడుతున్నానో ఆ పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఇవాళ ఈ సిస్టమ్స్ మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, డైజెషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, రిప్రొడక్షన్. ఈ సిస్టమ్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయమంటున్నానంటే అటు మనకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది, సరే ఐపీ అనేటువంటిది పక్కన పెట్టినా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సిస్టమ్స్ ఇంపార్టెంట్ అనమాట. సార్ అదేంటి సార్ ఈ మిగతా సిస్టమ్స్ ఇంపార్టెంట్ కాదా అంటే దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ని మైండ్లో పెట్టుకుంటే ఎక్కడ క్వశ్చన్స్ రావచ్చు అంటే ఆ ఏరియాస్ కొంచెం చదివితే మంచిది అని నా ఉద్దేశం. అలాగే పెరీ ప్లానెటా కర్సోరియల్, కర్సోరియల్ అంటే ఫాస్ట్ రన్నర్, ఎందుకు ఫాస్ట్ రన్నింగ్ చేయగలుగుతుంది అంటే ఇట్ ఇస్ హెక్సాపోడ్, 6 కాళ్ళు ఉంటాయి దానికి, 6 కాళ్ళు ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా రన్నింగ్ చేయడానికి ఒక రకమైన అరేంజ్మెంట్గా ఫిక్స్ అయి ఉంది కాబట్టి జిగ్జాగ్ ఫ్యాషన్ ఆఫ్ మూమెంట్ కర్సోరియల్ అని అనుకోవచ్చు. సో కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ కిందే తీసుకుంటాం, రైట్. అలాగే ఈ లెగ్ పోర్షన్ అండి, ఈ లెగ్ పోర్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం కోక్స ఇలా తీసుకుంటే ఇది ట్రొకాంటర్ అయితే ఇది ఫీమర్ అవుతుంది, ఇది టిబియా అయితే 1, 2, 3, 4, 5 టార్సస్, లాస్ట్లో ఒక ప్యాడ్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఫాలోడ్ బై అవి క్లాస్ అన్నమాట, ఇవి ప్లాంచులే, ఇన్నర్ ఎడ్జెస్ట్లో ఉండేటువంటి ప్లాంచులే, ఇది సీక్వెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇదేంటిది కోక్సా, ఇది ట్రొకాంటర్, ఇది ఫీమర్, ఇది టిబియా, ఈ మొత్తాన్ని కలిపి టార్సస్ అంటున్నాం, టార్సస్లో ఉండేవి టార్సోమియర్స్, ఇది పల్విలస్ అంటాం, దీన్ని అరోలియం అని పిలవచ్చు, ARO LIUM అరోలియం ఆర్ పల్విలస్ అంటాం, ఇవి క్లాస్. ఈ అరోలియం క్లాస్ ఏమో రఫ్ సర్ఫేస్ మీద ఉపయోగపడతాయి, ఆ వెనక డిస్క్ లాగా కనిపించే ప్లాంచులే కాక్రోచ్ స్మూత్ సర్ఫేస్ మీద స్లిప్పరీగా ఉన్న సర్ఫేస్ మీద జారిపోకుండా, మనం స్లిప్పరీగా ఉన్న సర్ఫేస్ మీద ఎలా అయితే జాగ్రత్తగా నడుస్తామో అలా నడవడానికి ఉపయోగపడతాయి అనమాట, గ్రిప్ ప్రొవైడ్ చేస్తాయి. క్లాస్ అండ్ అరోలియం రఫ్ సర్ఫేస్ మీద, ప్లాంచులేమో స్మూత్ సర్ఫేస్ మీద. సో దాన్ని బట్టి సీక్వెన్స్ అనమాట. సో ఫస్ట్ ఎవరు వస్తారు, కోక్సా, తర్వాత ట్రొకాంటర్, తర్వాత ఫీమర్, తర్వాత టిబియా, తర్వాత టార్సస్ అండ్ టార్సోమియర్స్. సో ఈబిడిసిఏ కాదు, ఇది ఇక్కడే ఉంది, ఏబిడిఈ ఇదేనండి, ఈబిడిసిఏ అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేటువంటి పాయింట్స్, రైట్. అండ్ నౌ ఫీమేల్ పెరీప్లానెటల్లో బ్రూడ్ పోచ్ ఎలా ఫామ్ అవుతుంది అంటున్నాం, ఇది 7 అనుకుందాం, 8, 9 అనుకుందాం, ఇది 10 అనుకుందాం, ఇది 7, ఇది 6, అంటే ఫీమేల్ అబ్డామిన్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. దీంట్లో 7, 8, 9 అబ్డామినల్ స్టెర్నా కలిస్తే బ్రూడ్ పోచ్ ఆర్ జెనెటల్ పోచ్ ఫామ్ అవుతుంది. బ్రూడ్ పోచ్ అనే మాట మాత్రం ఖచ్చితంగా ఫీమేల్కే వాడాలి, మేల్కి వాడకూడదు. సెవెన్ 8, 9 అబ్డామినల్ టర్గా కాదు, ఇదేంటి 8, 9, 10 స్టెర్నా కాదు, 8, 9 టర్గా కాదు, 7, 8, 8. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ మీ వైపు, హెడ్ మీ వైపు ఉంది అనుకుందాం, టెయిల్ బోర్డ్ వైపు ఉంది అనుకుందాం, పోస్టియర్ మోస్ట్ పోర్షన్లో 7th సెగ్మెంట్ ఇలా ఉంటుంది, అందుకే దాన్ని బోర్డ్ షేప్డ్ 7th సెగ్మెంట్ అంటాం, ఇది 7th సెగ్మెంట్. హెడ్ మీ వైపు ఉంది, టెయిల్ నా వైపు ఉందని చెప్పానండి, ఇది 7. సో ఇది ముందుకి 8, 8th సెగ్మెంట్ యాంటీరియర్ వాల్, రూఫ్ ఏమో 9th సెగ్మెంట్ అనమాట. సో 7th సెగ్మెంట్ ఫార్మ్స్ ద ఫ్లోర్ అండ్ సైడ్ వాల్స్, 8th యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ది జెనెటల్ పోచ్, 9th రూఫ్ ఆఫ్ ది జెనెటల్ పోచ్. సో 7, 8, 9 ఒకసారి ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎంసెట్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ దీంతోనే స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇది మ్యాటర్. సో ఫీమేల్ పెరీ ప్లానెటాల్లో బ్రూడ్ పోచ్ 7, 8, 9 అబ్డామినల్ స్టెర్నాతో ఫామ్ అవుతుంది. 7th ఈజ్ బోర్డ్ షేప్, ఇది అనమాట ఇమాజినేషన్, ఇక్కడ మనం బోర్డు మీద చూపించలేము కదా, బోర్డు మీద ఎట్లా చూపిస్తాం, బోర్డ్ షేప్ ఇట్లా 7, 8, 9 నీట్గా ఇలా చూపించవచ్చు, చూపించడానికి ఇలా చూపించవచ్చు, కానీ నీకు స్టూడెంట్స్కి క్లారిటీ రావాలంటే ఇమాజినేషన్ ఇట్లా చూపించవచ్చు మనం. ఓకే, అదండి సంగతి. సో అక్కడితో ఈ చాప్టర్ ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి అనేది చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి,
క్వశ్చన్ ఎక్కడ పడుతుంది ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చెప్పటమే నా మెయిన్ టార్గెట్ తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే కాదు. మజిల్స్ విచ్ హెల్ప్స్ ఇన్ మూమెంట్, అది కాక్రోచ్ ఫ్లయింగ్ అయినా సరే, అలాగే రెస్పిరేషన్. జనరల్గా కాక్రోచ్ రెస్పిరేషన్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటేనండి, ఇన్స్పిరేషన్ జనరల్గా హ్యూమన్ బీయింగ్స్లో యాక్టివ్ ప్రాసెస్, ఎందుకంటే మజిల్ కంట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి. మజిల్ కంట్రాక్షన్ ఎక్కడ జరిగితే అది యాక్టివ్ ప్రాసెస్. యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్లో ఇన్స్పిరేషన్ యాక్టివ్ ప్రాసెస్ అయితే, కాక్రోచ్లో ఎక్స్ప్రెషన్ యాక్టివ్ ప్రాసెస్. హ్యూమన్ బీయింగ్స్లో ఇన్స్పిరేషన్ యాక్టివ్, ఎక్స్ప్రెషన్ ప్యాసివ్, కానీ కాక్రోచ్లో ఇన్స్పిరేషన్ ప్యాసివ్, ఎక్స్ప్రెషన్ యాక్టివ్ ప్రాసెస్. అంటే ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఎయిర్ బయటకు వచ్చేటప్పుడు మజిల్స్ కంట్రాక్షన్ జరుగుతాయి, సెగ్మెంట్స్ టెలిస్కోప్డ్ దగ్గరకు వస్తాయి. సో ఎక్కడైతే కంట్రాక్షన్ జరుగుతుందో దానికి ఎనర్జీ కావాలి, రిలాక్సేషన్కి అవసరం లేదు. ఇలా అనడానికి ఎనర్జీ కావాలి, ఇలా అనడానికి అవసరం లేదు. సో కంట్రాక్షన్కి ఎనర్జీ కావాలి కాబట్టి, సో కాక్రోచ్లు ఇన్స్పిరేషన్ ప్యాసివ్, ఇన్స్పిరేషన్ ఇలా మజిల్స్ ఇలా రిలాక్స్ అవగానే సెగ్మెంట్స్ అన్నీ ఇలా మళ్ళీ బ్రాడ్గా అయిపోతాయి, అప్పుడు ఎయిర్ లోపలికి వచ్చేస్తుంది. సో అది ప్యాసివ్ ప్రాసెస్, ఎక్స్ప్రెషన్ ఇస్ యాక్టివ్ ప్రాసెస్, దట్స్ ఇట్. ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ అనమాట మజిల్ మూమెంట్. నేను చూపించా ఒక స్లైడ్లో ఏ మజిల్స్ ఎక్కడ అసిస్ట్ అవుతాయి, ఆ మజిల్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాన్సన్ట్రేట్ చేస్తే రిమైనింగ్ ఏరియా చదవద్దని కాదండి, వీటి మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తే డెఫినెట్గా మనకు ఒక ఎడ్జ్ ఉంటుంది. 10 నుంచి 15 నిమిషాల లోపు ఈ చాప్టర్లు ఎక్కడెక్కడ అలా అలా టచ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఉపయోగం అనేటువంటిది చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. దట్స్ ఆల్ అబౌట్ ది సెషన్. హోప్ యూ అండర్స్టాండ్. సీ యూ.